పేదల గృహ రుణాలు బకాయిలు రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇల్లు తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సీపీఎం పార్టీ డెల్టా జిల్లా కమిటీ సభ్యులు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిడదవోలు తీరుగూడెం వద్ద నిర్మించిన టిట్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని జగనన్న కాలనీలను ప్రభుత్వం నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పేదలకు గృహ రుణాలు రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని అలాగే టిట్కో ఇల్లు తక్షణమే లబ్ధిదారులకు అందించాలని జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి 1983 నుంచి 2012 వరకు వివిధ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసే భాగంగా కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. 83 నుంచి 2012 వరకు కట్టిన ఇళ్ల మీద రుణాలు మాఫీ చేయకుండా 10,000 నుంచి 40,000 రూపాయల వరకు లబ్ధిదారు నుంచి పేదల నుంచి వసూలు చేస్తూ వన్ టైం సెటిల్మెంట్ చేస్తుంది. దాన్ని మేము సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రిజిస్ట్రేషన్ చేయడం అనేది హర్షించదగ్గ విషయమే, కానీ పేదల దగ్గర మాత్రం డబ్బులు వసూలు చేయడం సరైనది కాదు. మరి బలవంతపు వసూలు చేయట్లేదని చెప్పి చెప్తూనే మరి సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు అందరూ కూడా పేదల్ని బెదిరిస్తున్నారు, బలవంతంగా వసూలు చేయడం కూడా జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారం వచ్చే ముందు అన్ని రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వాలన్నీ కూడా బడా పెట్టుబడిదారులకి, బ్యాంకులు మోసం చేసే వాళ్ళకి, ఉన్నత వర్గాలకి కోట్లాది రూపాయలు రుణమాఫీలు చేస్తున్నారు, కానీ పేదల కోసం మాత్రం చేయట్లేదు. కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయటం హర్షించదగ్గ విషయం, కానీ డబ్బులు వసూలు చేయడం అనేది ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే టిట్కో ఇల్లు మరి వేలాది కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించింది. మరి లబ్ధిదారులందరూ కూడా నిడదవోలు టౌన్లో కూడా 1,250 మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులందరూ కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వానికి చెల్లించారు. మరి రాజకీయ కారణాలతోటి కాలయాపన చేస్తూ ఆ టిట్కో ఇల్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకి అందించలేదు. ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ స్థలాలు ఇస్తామని చెప్పేసి అంటే మరి కోట్లాది రూపాయలతో కట్టిన ఈ టిట్కో ఇల్లు ఏం చేస్తుందో ప్రభుత్వం అర్థం కాకుండా ఉంది. మరి అనాలోచితంగా ప్రభుత్వం రాజకీయ కారణాల చేత కాలయాపన చేయటం అనేది ఎంతమాత్రం కాదు. ఒకవైపు మరి బ్యాంకులు ఏమంటున్నాయంటే ప్రభుత్వం ఏం చెప్తున్నా లబ్ధిదారులకి ఇల్లు టిట్కో ఇల్లు లబ్ధిదారు చేతికి కేటాయించిన తర్వాత మేము లోన్లు ఇవ్వగలుగుతాం లేకపోతే ఇంకేదైనా చేయగలుగుతాం అని చెప్పి బ్యాంకులు కూడా అడ్డుపడుతున్న సందర్భం. కాబట్టి పేద ప్రజలకు ఏదో సంక్షేమ పథకాలు ఇళ్ల స్థలాలు టిట్కో చేస్తున్నామని చెప్పి త్రిశంకు సరుకులు వదిలేసినట్టు వాళ్ళని ఇరకాటంలో పెట్టినట్టుగానే ఉంది. ప్రజలందరూ కూడా చాలా భయాందోళనతో ఉన్నారు. మరి ప్రభుత్వం జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలి, ఎందుకంటే కాస్ట్ చాలా అన్నీ పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇసుక రేటు 5-6 రెట్లు పెరిగిపోయింది. ఇసుక దొరకడమే చాలా కష్టంగా ఉంది. అలాగే జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించిన వాళ్ళకి